అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నైమిషాని. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నేను బ్లాగ్స్ రిలేటెడ్ టు షాపింగ్, ఫ్యాషన్, కుకింగ్, ర్యాండమ్ థింగ్స్ మీద వీడియోస్ చేస్తుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విష్ యూ ఆల్ ఎ వెరీ 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 హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఐ నో ఐఎమ్ ఎ బిట్ లేట్ బట్ బెటర్ లేట్ దెన్ నెవర్ అంటారు కదా, సో అందుకని చెప్తున్నాను అనమాట. ఇవాళ వీడియో వచ్చేసి లాస్ట్ షాపింగ్ ఆఫ్ 2020 నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. పెద్ద షాపింగ్ ఏం కాదు, కొన్ని వస్తువులు కొన్నాను బట్ వాంటెడ్ టు షేర్ బికాస్ లాస్ట్ షాపింగ్ కదా మన 2020కి, సో అందుకని. సో 31st రోజు నేను ఏం షాపింగ్ చేశానో చూపించబోయే ముందు కొన్ని గ్లింప్సెస్ ఉన్నాయి షాపింగ్, అవి చూసేయండి. సో మేము స్టార్ట్ అయినప్పుడైతే ట్రాఫిక్ అంతగా లేదు. ఫస్ట్ ఫోరం మాల్కి వెళ్ళాం నా షాపింగ్ పని చూడడానికి. అండ్ చాలా కలర్ఫుల్గా డెకరేట్ చేసి ఉన్నారు ఫర్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఈవ్. అండ్ ఏ స్టోర్ చూసినా ఆఫర్స్ 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 ఫుల్ ఆఫర్స్ నడుస్తున్నాయి. అండ్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. టైం వేస్ట్ చేయకూడదు అని చెప్పి వచ్చిన పని చూసుకొని వెళ్దాం అని చెప్పి ఏ స్టోర్ కూడా నేను చెక్అవుట్ చేయలేదు. ఐ వాంటెడ్ ఏ వాటర్ బాటిల్ ఫ్రమ్ చుంబాక్, సో ఇదే ఆ స్టోర్, వాటర్ బాటిల్ తీసుకున్నాను అక్కడ. అండ్ వీ జస్ట్ స్టార్టెడ్ ఆఫ్ ఆఫ్టర్ దాట్. సో చాలా డేస్ తర్వాత ఈవినింగ్ టైంలో ట్యాంక్ బండ్ సైడ్ వచ్చాను నేను. సో ఒక గ్లింప్స్ చూసాను మీరు కూడా. అండ్ ట్యాంక్ బండ్ దగ్గర ఈ మసాలా బేల్ అమ్ముతుంటారు కదా, ఎందుకో తినాలనిపించింది బికాస్ చాలా చాలా డేస్ అయిపోయింది ఇవి టేస్ట్ చేసి. ఎవరైనా వీటి ఫ్యాన్స్ ఉంటే ఒక లైక్ చేయండి అండ్ కమెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ బట్టల షాపింగ్ కోసం సఖీ అనే ఒక షాప్ దగ్గర ఆగాము. ఆ షాప్ కొంచెం చిన్నది అందుకే నేను లోపల ఏమీ చూపించట్లేదు. అండ్ నెక్స్ట్ న్యూ ఇయర్ అంటే క్రిస్మస్, ఐ మీన్ న్యూ ఇయర్ క్రిస్మస్ అంటే మనకు కేక్స్ కదా, సో కరాచీలో కేక్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం. సో ఇంకా ఇంటికి వచ్చాక డిన్నర్ చేసి 12 వరకు టైం పాస్ చేయాలి కాబట్టి ఇలా క్యాంప్ ఫైర్, ఐ మీన్ చలి వంట వేసుకున్నాం. సో 12 అవ్వగానే కేక్ కట్ చేసి తినేసి కాసేపు ముచ్చట్లు పెట్టుకొని పడుకున్నాం అన్నమాట. సో చూసారు కదా గ్లిమ్స్. ఇప్పుడు నేను ఆ రోజు ఏమేమి కొన్నానో చూపిస్తాను. పెద్దగా ఏం కొనలేదు, కొన్నే కొన్నాను బట్ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ. ద ఫస్ట్ వన్ ఇస్ దిస్ వన్, చూసే ఉంటారు చుంబక్కి వెళ్ళాను నేను. ఐ వాజ్ వాంటింగ్ ఏ వాటర్ బాటిల్ ఫ్రమ్ వెరీ వెరీ లాంగ్. నేను ఈ మధ్య బాగా డిహైడ్రేట్ అవుతున్నాను, సో డైలీ ఎంత వాటర్ తాగుతున్నానో నాకు ఐడియా ఉండట్లేదు. అందుకని ఒక బాటిల్ కొనుక్కొని ఒక ఐడియా పెట్టుకుందాం ఎన్ని లీటర్స్ తాగుతున్నాను ఏంటి అని చెప్పి అనుకున్నాను. దానికోసం ఐ వాజ్ లుకింగ్ ఫర్ సమ్ వాటర్ బాటిల్, కొంచెం మంచిది కావాలనిపించింది. ఎందుకంటే బాటిల్ని చూసినా కూడా వాటర్ తాగాలి అని ఒక ఫీలింగ్ ఉంటుంది. కొత్త బాటిల్స్, క్వాకీ బాటిల్స్ చూస్తే అలా అనిపిస్తుంది నాకు. సో అందుకని ఒక బాటిల్ కొన్నాను. చుంబక్ ఆన్లైన్లో చూశాను బట్ మాకు ఫోరంలో దగ్గరే ఉంది కదా, చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్పి స్టోర్కి వెళ్ళి తీసుకున్నాను. ప్యాకింగ్ చాలా గట్టిగా చేశారు, కష్టపడాల్సి వస్తుంది ఓపెన్ చేయడానికి. ఫైనలీ సో దిస్ ఇస్ ద బాటిల్. సో దీని మీద మంచి కైండ్ ఆఫ్ ట్రైబల్ ప్రింట్ వచ్చింది, మొత్తం చాలా బాగుంది. ఇట్స్ ఏ స్టీల్ బాటిల్, పైన ప్లాస్టికే బట్ ఇన్సైడ్ ఇట్ ఇస్ స్టీల్. సో స్టీల్ అన్నమాట, హాఫ్ లీటర్ బాటిల్. అండ్ నాకు సిప్పర్ కావాల్సి ఉండింది, సో సిప్పర్ ఉన్న బాటిల్ తీసుకున్నాను. ఈవెన్ కాపర్ బాటిల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. నేను దీని ఆన్లైన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో లీవ్ చేస్తాను, ఇన్ కేస్ ఇఫ్ ఎనీ వన్ ఇస్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో దీని ప్రైస్ వచ్చి 895 రూపీస్. ఒక హాఫ్ లీటర్ బాటిల్కి ప్రైస్ ఎక్కువ అనిపించవచ్చు బట్ క్వాలిటీ అయితే బాగుంటుంది, చుంబక్ బ్రాండ్ క్వాలిటీ బాగుంటుంది, సో అందుకని తీసుకున్నాను. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. అంతే ఫోరంలో అయితే ఇంత షాపింగ్ చేశాను. యాక్చువల్లీ ఫోరంలో నేను కింద ఫ్లీ మార్కెట్ ఉంటుంది కదా, అక్కడ కొంచెం రబ్బర్ బ్యాండ్స్ అండ్ క్లిప్స్ తీసుకుందాం అనుకున్నాను. అక్కడ క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ ప్రైసెస్ కూడా రీజనబుల్ ఉంటాయి. బట్ ఏంటంటే ఆ ఫ్లీ మార్కెట్ మేబీ బికాస్ ఆఫ్ దిస్ కరోనా అది క్లోజ్ ఉండింది, సో ఇంకా అక్కడ ఏం షాపింగ్ చేయలేదు. నెక్స్ట్ న్యూ ఇయర్ కోసం బట్టలు తీసుకుందామని చెప్పి బట్టలు షాపింగ్ చేశాను, ఎక్కువ ఏం చేయలేదు. యాక్చువల్గా అయితే ఫోరంలో చాలా 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 ఆఫర్స్ నడుస్తున్నాయి బట్ నాకు ఎందుకో అక్కడ కొనాలనిపించలేదు. మేము ఇంతకుముందు
ఐ మీన్ వే బ్యాక్ ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ సిటీలో ఉంటున్నప్పుడు ఒక షాప్ ఉండేది సఖి అని చెప్పి, అక్కడ చాలా బాగుంటాయి. అంటే రెగ్యులర్ వేర్వి క్యాజువల్ వేర్వి అక్కడే తీసుకునే వాళ్ళం. బాగుంటాయి అన్నమాట, అక్కడ రీజనబుల్ ఉంటాయి ప్రైసెస్. సో ఎలాగూ మేము వచ్చే వేలోనే ఉంది కదా అని చెప్పి అక్కడ షాపింగ్ చేశాను. ఈసారి చూపిస్తాను. వెరీ బేసిక్ కైండ్ తీసుకున్నాను, అంత పార్టీ వేర్ ఏం తీసుకోలేదు ఈసారి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్, బ్లూ టాప్ కైండ్ ఆఫ్ ఇక్కర్ ప్రింట్ అనమాట. నాకు చూడగానే చాలా చాలా నచ్చింది. ఇది కాటన్ యాక్చువల్లీ, అండ్ ఇట్స్ వెరీ లాంగ్ యాజ్ వెల్, లాంగ్ లెంత్లో ఉంది. అండ్ దీనికి ఇక్కడ ఫ్రంట్ అంతా బటన్స్ వచ్చాయి. దీని వైట్ కుర్తీ అండ్ వైట్ దుపట్టాతో పేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా క్లాసిక్గా ఉంటుంది అనిపించింది. అందుకని ఇది తీసుకున్నాను. ఈ వీడియోలో నేను ఏది ట్రై ఆన్ చూపించట్లేదు, ఎందుకంటే వేసుకున్నప్పుడు ఎలాగో చూస్తారు కదా అని చెప్పి జస్ట్ చూపిస్తున్నాను నేను తీసుకున్నాను అని అంతే. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. దీనికి 3/4 హ్యాండ్స్ వచ్చాయి, నాకు తెలిసి 3/4 కాదు, ఇవి హాఫ్ అనుకుంటా, నాట్ 3/4. సో హాఫ్ హ్యాండ్స్ వచ్చాయి. అండ్ యాప్, దిస్ ఈస్ ద ఫస్ట్ టాప్. అండ్ సెకండ్ టాప్ కలర్ నాకు చాలా నచ్చింది, చాలా బ్రైట్గా ఉంది. సో దిస్ ఈస్ ద వన్. దిస్ ఇస్ నైస్ బాటిల్ గ్రీన్ కలర్ టాప్ విత్, ఇక్కడ చిన్న థ్రెడ్ వర్క్ వచ్చింది ఫ్రంట్లో, అంతే, మిగతాదంతా ప్లెయిన్ ఉంది టాప్. సో ఇది కూడా లాంగ్ లెంతే ఉంది, ఐ మీన్ నీ బిలో నీ వస్తుంది ఈ టాప్ కూడా. ఓవరాల్గా వైట్ లైన్స్ ఇలా వచ్చాయి మొత్తం టాప్ అంతా. అండ్ నెక్ పార్ట్ మాత్రం ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది, చాలా బాగుంది. అండ్ దీనికి 3/4 హ్యాండ్స్ వచ్చాయి. సో దిస్ ఈస్ ద సెకండ్ టాప్. అండ్ ద థర్డ్ అండ్ ఫైనల్ టాప్ వచ్చేసి ద వన్ విచ్ ఐఎమ్ వెరింగ్. నాకు చాలా చాలా నచ్చింది, న్యూ ఇయర్ కోసం అని తీసుకున్నాను. వేసుకుంటే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఐ షో యూ క్లోజర్ లుక్ ఆఫ్ దిస్ టాప్ ఫర్ యూ. సో దిస్ ఈస్ ద టాప్, ఫుల్ లెంత్ టాప్ అనమాట ఇది. అండ్ 3/4 హ్యాండ్స్ వచ్చాయి. అండ్ ఓవరాల్గా గోల్డెన్ ప్రింట్ వచ్చింది టాప్ మొత్తం, చాలా చాలా బాగుంది. అండ్ కలర్ చాలా చాలా నచ్చింది నాకు, అండ్ నాకు సూట్ అయింది అనిపించింది. రీసెంట్ టైమ్స్లో నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చిన టాప్ అనమాట ఇది. అండ్ ఇక్కడ మనకు యోక్ పార్ట్లో చిన్నగా బీడ్ వర్క్ ఇచ్చారు, వెరీ సింపుల్ అండ్ ఎలిగెంట్, నాకు చాలా నచ్చింది. అండ్ దిస్ ఈస్ మై థర్డ్ టాప్ అండ్ ద లాస్ట్ టాప్ యాజ్ వెల్. దిస్ వాస్ మై షాపింగ్ ఫర్ ద లాస్ట్ డే ఆఫ్ 2020. సో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, జస్ట్ క్లిక్ ఆన్ దట్ లైక్ బటన్, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ ఇటే వచ్చేస్తాయి. సో దట్ యూ వోంట్ మిస్ మై న్యూ వీడియోస్. మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.